ఫోన్ మాటలకు సమాజంలో బ్రతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమించలేదనే కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్ కి కఠిన శిక్ష విధించాలన్నారు. నెల్లూరు రోడ్డు భవనాల శాఖ గెస్ట్ హౌస్ లో మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. గూడూరులోని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్తామన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా మహిళలపై ప్రేమోన్మాదులు దాడులు పెరిగాయని, కేవలం ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకి ఎవరిచ్చారన్నారు. అమ్మాయి ప్రాణం తీయడం అనేది ఎంతో దారుణమని అన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారికి భూమిపై బ్రతికే హక్కు లేదన్నారు. సమాజంలో కూడా మార్పు రావాలన్నారు. అమ్మాయిలకు మనసు ఉంటుందని, ప్రేమను తిరస్కరించే హక్కు కూడా వారికి ఉందనే విషయాన్ని అబ్బాయిలు గ్రహించాలన్నారు. పట్టపగలు ఇంట్లోకి వెళ్లి అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి బ్రతికే అవకాశం ఎందుకు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేలా తీర్పులు ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల సమాజం స్పందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే ఆర్ వరప్రసాద్, మహిళా కమిషనర్ మెంబర్ టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బిగత జీవిగా పడి ఊహించని విధంగా మరణానికి గురి కావడం, హత్యకి గురి కావడం, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చనిపోవడం ప్రతి కుటుంబాన్ని కూడా ఈరోజు కలిచివేస్తోంది. ఇద్దరు కూడా తేజస్విని తల్లిదండ్రులు, ఇద్దరు కూడా ఉపాధ్యాయులు, ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచారు. తేజస్విని కూడా ఎంతో అవేర్నెస్తో ఉంది అని చెప్పడానికి, ఒక రోజు ముందు వాళ్ళ అమ్మని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి డౌన్లోడ్ చేయించే ప్రయత్నం ఆ పాప చేయడం అనేటటువంటిది, అంటే ఒక సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఎప్పుడు కూడా నిరంతరం అలర్ట్గా ఉండడం అనేటటువంటిది తేజస్విని అలవాటు చేసుకుంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనపడుతోంది. మరి ప్రేమ పేరుతోటి నాతో మాట్లాడడం లేదనేటటువంటి ఒక ఉన్మాదంతో వెంకటేష్ అనేటటువంటి వాడు ఒక విచక్షణ కోల్పోయి చాలా దారుణంగా, అసలు ఇంట్లోకి జ్వరపడడం ఎవరూ లేకుండా చాలా ప్లాండ్గా, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారనేటటువంటిది ఒక మనిషిని పెట్టి అబ్జర్వ్ చేసి ఇంట్లో ఎవరూ లేరు అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత వచ్చి ఆ అమ్మాయిని తలుపులు బద్దలు కొట్టేసి మొత్తం కూడా ముందు గొంతు కొయ్యడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి 2 సెంటీమీటర్లకు మించి పెద్ద గాయం కాలేదనేటటువంటిది మరి ఇక్కడ డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు. కేవలం కత్తిఘాట్లతోటి చనిపోయేటటువంటి అవకాశం లేనప్పటికీ కూడా అతను కోయిడ్ లోతుకు దిగడం లేదనేటటువంటి ఉద్దేశంతో గొంతు నొక్కేసి ఊపిరాడకుండా చివరికి మళ్ళీ ఒక టవల్ను కూడా గట్టిగా చుట్టి, అంటే ప్రాణం పోవడానికి 3 నిమిషాల టైం కూడా పట్టకుండా చేశాడు. నిజానికి ఈ ఫోన్ను ఎప్పుడైతే ఈ తేజస్విని ఇంట్లో వీడు జ్వరపడ్డాడు, గొడవ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తమ్ముడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఆయన 100కి డైల్ చేశాడు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. 3 నిమిషాల సమయంలోనే పోలీసులు వచ్చారు. కానీ అతను చేసినటువంటి ఒక దుర్మార్గం వల్ల కేవలం కత్తిఘాట్లతోనే కాకుండా ఊపిరాడకుండా ఇష్టం వచ్చినట్లు గొంతు నొక్కేసి చివరికి ప్రాణం పోవడానికి 3 నిమిషాల్లో ప్రాణం తీసేసినటువంటి పరిస్థితి, అమ్మాయిని చంపాలి కసి తీరా అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఇది కనపడుతుంది. అందువల్ల 1 నిమిషంలో పోలీసులు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆ పాపని దక్కించుకోలేకపోవడం అనేటటువంటిది అందరికీ బాధ కలుగుతుంది. పోలీసులు బాధపడుతున్నారు, కుటుంబం బాధపడుతుంది, మనందరికీ కూడా చాలా షాకింగ్గా ఉంది. ఇంత జాగ్రత్త పడ్డా కూడా అమ్మాయిని కాపాడుకోలేకపోయామనేటటువంటిది, అంటే ఇంటిలోకి చివరికి ఇంట్లోకి లేదా రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు, ఇంట్లో భద్రతగా ఉన్నటువంటి పిల్లని 3 నిమిషాల్లో హత్య చేశాడంటే ఎక్కడ ఇది, అతను వాడికి అసలు బతికే హక్కు ఉందా అని చెప్పేటప్పుడు ఇవాళ అందరికీ అనుమానం వస్తుంది. ఇంత దారుణంగా ప్రాణాలు తీసేటటువంటి అది మగవాళ్ళు అనాలా లేకపోతే వీళ్ళని మృగాళ్ళు అనాలా కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇట్లా ఇంత దారుణంగా అమ్మాయిల ప్రాణం తీసేటటువంటి ఇది ఉంది అనుకున్న వాళ్ళకి బతికే హక్కు ఉందా? అమ్మాయిలకి ప్రేమ నిరాకరించే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఇష్టపడకపోతే మాట్లాడరు, మాట్లాడనంత మాత్రం నా ప్రాణం తీసేస్తారా? ఇంత అన్యాయం జరుగుతుందా? ఎవరిచ్చారు ఈ హక్కు, ప్రాణం తీసేటటువంటి హక్కు? పైగా వాడు చదువుకున్నాడు, చదువుకుని ఒక మూర్ఖంగా ఇంత ఉన్మాదంతో, అంటే ఆడవాళ్ళ మీద మాకేదో హక్కు ఉంది, ప్రేమిస్తే ఇంకది పడి ఉండాల్సిందే, మేము ప్రేమిస్తే మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందే,
అనేటటువంటి ఒక మగ అహంకారంతో ఒక ఉన్మాదంతో ఆడబిడ్డల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మారాలి. అందుకనే మనం కూడా ఇట్లాంటి వాళ్ళు బతకడానికి అర్హత లేదు వీళ్ళకి అనేటటువంటిది మాత్రం అందరూ అనుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటిది ఇవాళ అందరూ